Hi, hello, welcome back to our channel series kitchen vlogs. Hello, so, I am going to tell you about the Mundugandarki, happy Sankranti, Sankranti Panduga Subha Kanshu. So, under Sankranti, happy, happy, Japunarani, Santosha Japunarane, Korkunano. So, then video post yesterday, 2 days time, but Nagavati. I point to Nigada Pandaga, so happy Japunarane and Kunano. So, Adian Manda, Manak Sankranti and Tene Gutukochevi, Rangoli. కోటి పందాలు ఎద్దుల పోటీలు సో ఇవన్నీ గుర్తొస్తాయి కదా అలాగే మోస్ట్లీ మనకి ఇట్లా టౌన్లో సిటీలో ఉండకపోవచ్చు బట్ పల్లెటూరులో ఇంకా నడుస్తున్నాయి కదా అవన్నీ సో అవన్నీ అన్నమాట చూడడానికి చాలా బాగుంటుంది చూడాలి అట్లాంటివి ఇక్కడ అనిపిస్తుంది ఎప్పుడైనా ఒకవేళ పల్లెటూరులో అట్లా జరిగితే మంచిగా చూడాలని అయితే అనిపిస్తుంది అది సో మంచిగా రంగోలీ వేసుంటారు కలర్ఫుల్ రంగోలీ సో నేను కూడా ఇక్కడ రంగోలీ వేసాను సో పండుగ వాతావరణం చాలా బాగుంటుంది కదా అది అన్నమాట సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఊర్లోనే ఉన్నాం కదా సో అందరూ మార్నింగ్ పూజ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటాం కదా సో ఆ టైంలో చెస్ ఆడదామని చెప్పేసి అనుకున్నారు చెస్ కాంపిటీషన్ పెట్టుకోవాలనుకున్నారనమాట సో నార్మల్గా ఆడదామని అనుకున్నారు నార్మల్గా ఆడితే కొంచెం కిక్ ఉండరు కదా అని చెప్పేసి కాంపిటీషన్ లాగా అనుకున్నారు సో మధ్యాహ్నం నుంచి ఇంట్లో చెస్ కాంపిటీషన్ నడుస్తుంది ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను ఇది మా ఇవాళ పండుగ అయితే సంక్రాంతి ఇలా జరుగుతుంది మీరు కూడా అందరూ హ్యాపీగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను సో కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ కేర్ తీసుకోవాలి మళ్ళీ మొదటికి వచ్చినట్టుంది సో అందరూ జాగ్రత్తగా కంపల్సరీగా మాస్క్ ఇవన్నీ అయితే యూజ్ చేయండి సో బయటకు వెళ్ళాం ఇక మీదట తగ్గించాలని అయితే అనిపించింది సో ఇంతవరకు బాగానే దిగాము ఇంకా మీదట మళ్ళీ కరోనా స్టార్ట్ అయింది మళ్ళీ కోవిడ్ సిచ్యువేషన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం బయటికి వెళ్ళడం అవన్నీ తగ్గించి సో ఇంట్లోనే ఉండడానికే ట్రై చేద్దాం సో ఇదే అన్నమాట ఇవాంటి మా ఇంట్లో సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చలో ఈ వీడియో అయితే చూసాయి చెస్ కాంపిటీషన్ అన్నాం కదా సో ఊరికే ఆడితే బోర్ కొడుతుందని చెప్పేసి ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారనమాట పెద్ద అంటే మరీ అంత కాదులేండి చిన్న చిన్నగా ఇంట్లో మా వరకు మాత్రమే కదా సో కొంచెం మా బాబాయ్ ప్రైజ్ మనీ కూడా చెప్పారు సో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ కూడా ఉంటుంది సో అలా అనమాట ఆ రకంగా ప్లాన్ చేసుకొని వాళ్ళు ఆడుతున్నారు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అనమాట సో అది అక్కడక్కడ క్లిప్పింగ్స్ అయితే చూపిస్తాను చూడండి తమ్ముళ్ళు మా బాబాయ్ మా హస్బెండ్ సో వీళ్ళందరూ అనమాట అందరూ ఇదే ఊర్లోనే ఉన్నారు కాబట్టి కలుస్తారు సో మోస్ట్లీ రిలేటివ్స్ అంతా ఇక్కడే ఉన్నారండి అనంతపూర్లోనే ఉన్నారు సో అందుకని చెప్పేసి ఫెస్టివల్కి మోస్ట్లీ కలుస్తూ ఉంటాము సో నాకేం పెద్దగా చెస్ రాదు వస్తుంది అట్లా అని చెప్పి ఒక కాంపిటీషన్లో పోయి ఆడేంత సీన్ లేదనమాట సో వస్తుంది చెస్ అయితే ఐడియా ఉంది వస్తుంది అలా నాకంటే బాగా వాళ్ళందరికీ వస్తుంది సో వాళ్ళందరూ బాగా ఆడతారు నాకేం పెద్దగా ఓకే ఓకే వస్తుంది అంటే నేను అంత దాని జోలికి అయితే వెళ్ళను సో అది జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తానన్నమాట అది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అదే మరీ సీరియస్ తీసుకోవద్దండి చెస్ ఇలానే ఆడాలి ఇలా ఆడాలి అని చెప్పేసి ఇంట్లో వరకు మాత్రమే కదా సో మామూలుగా వాళ్ళ మటుకు ఆడతారనమాట సో అది ఇది అన్నమాట మార్నింగ్ సో మార్నింగ్ రంగోలీ ఇలా కింద వేసాను పైనుంచి వీడియో తీసాను సో అలా ఇలా ఉంటుంది గేట్ గుండా రంగోలీ అంత ఐ మీన్ కలర్స్ అంతా వేయలేదు కానీ జస్ట్ రంగోలీ వేసాను అంతే మార్నింగ్ సో రంగోలీ వేసిన తర్వాత ఇలా వచ్చింది రంగోలీ అయితే నెక్స్ట్ ఇంట్లో పూజ సో పూజ ఇలా జరిగింది సో మీరు కూడా పూజ అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఇలా సో ఐటమ్స్ అన్నీ అవి సో మా అమ్మ చేసిందనమాట సో పూజ అయితే ఇలా జరిగింది ఇలా సో అంటే ఇక్కడే ఒకే ఊర్లో ఉన్నాం కదా సో అమ్మ వాళ్ళు కొన్ని పిన్ని వాళ్ళు కొన్ని ఇట్లా ఐటమ్స్ అన్నీ వాళ్ళు కొన్ని వీళ్ళు కొన్ని పంపించేశారు నేను చేయాల్సిన అవసరం రాలేదు ఇక్కడ ఉన్నాను కాబట్టి సో అది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత లంచ్ అయినాక చెస్ అనుకున్నాం కదా సుడిగాలి సాయి ఏమయ్యా మన పరిస్థితి సో ఇది అన్నమాట చెస్ నడుస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ పెట్టుకున్నారు సాయికి సుడిగాలి సాయి అని చెప్పేసి అట్లా ఒక్కొక్కరికి ఫన్నీ నేమ్ పెట్టుకొని అంటే కొన్ని గ్రూప్స్ పెట్టుకున్నారు 8 రౌండ్స్ ఆల్మోస్ట్ 8 to 10 రౌండ్స్ వరకు వాళ్ళు అయినాయి అన్నమాట 2 పెయిర్స్ సో ఆల్మోస్ట్ 10 రౌండ్స్ వరకు పెట్టుకున్నారు అందుకు ఒక్కొక్కరికి ఒక్కో నేమ్ పెట్టేసుకొని ఆడుకున్నారనమాట అది సో ఇలా మీకు పక్కన చూస్తుంటే మనీ కనిపిస్తుంది కదా ఏం లేదు నేను చూస్తున్నాను కదా బోర్ కొడుతుంది ఊరికే చూస్తుంటే ఎంతసేపు అని ఊరికే చూస్తాం అందుకని చెప్పేసి నేను మనీ
వాళ్ళ మీద ఎవరు గెలుస్తారని చెప్పేసి బెట్టగాడుతున్నాను. మరి ఎక్కువ లేదులేండి, జస్ట్ చూడడానికి, జస్ట్ నాకు ఇంట్రెస్ట్ కోసం బోర్ కొట్టకుండా అని చెప్పేసి అలా మనీ పెట్టాను అనమాట, 10 రూపీస్, 100 రూపీస్ అని చెప్పేసి. సో ఇలా ఇలా ఆడారు అందరూ, నాకు బోర కొట్టుకోకుండా నేను మనీ పెట్టాను అనమాట. సో అంతే, ఇక్కడ మా బాబాయ్ మా తమ్ముడు ఆడుతున్నారు. సో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ మా బాబాయ్ అనౌన్స్ చేశారు కదా, సో లాస్ట్కి విన్ అయింది మా బాబాయే. చెస్ బోర్డ్ వచ్చేసి పాతది కదా మా బాబాయ్ది అనమాట, అది 10 ఇయర్స్ బ్యాక్ది. సో దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. సో డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, సో ఆయనకి ఇష్టం అనమాట చెస్. సో ఈ కాంపిటీషన్లో ఆబ్వియస్లీ మా బాబాయే గెలిచారనమాట. సో ప్రైజ్ మనీ మా బాబాయ్కే పోయింది. అది చెప్పాను కదా చాలా రౌండ్స్ ఆడారు. సో అది చెస్ మామూలుగా అయితే బయటకు ఊరెళ్తే కొడి పందాలు అవి ఇవి ఉంటాయి కదా, సో మా ఇంట్లో అయితే చెస్ పందాలు నడిచాయన్నమాట. అది చిన్న చిన్న బెట్టింగ్తో నాకు ఇంట్రెస్ట్ కోసం అనమాట అంతే. సో ఇలా చెస్ ఆడారు అందరూ. ఫైనల్గా మా బాబాయ్ విన్ అయ్యారు. మధ్యలో జ్యూసు, స్నాక్స్, మళ్ళీ గేమ్. సో బాగా నడిచింది, 2 డేస్ నడిచింది, 1 డే కాదు 2 డేస్ నడిచింది యాక్చువల్గా చెస్ గేమ్స్ అన్నీ. ఇలా ఎంజాయ్ చేసాం ఫెస్టివల్ అయితే. సో అది చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను. ఇది అన్నమాట ఇవాళ వీడియో. సో మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను వీడియోస్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.